ఉండాలి జరిగింది ధైర్యంగా ఉండాలి పిల్లల కోసం ధైర్యంగా ఉండాలా అందరూ ధైర్యంగా ఉండాలి జరిగింది మీరు ఆ అమ్మాయి మనిషిని తేలేము జరగడానికి పోవడం జరిగింది చాలా బాధాకరం ఇక్కడ కాదన్న ఇక్కడ మాట్లాడుతున్నాం ఒక 26 లక్షల రూపాయలు మొబిలైజ్ చేశాం వారికి ఇస్తాం ఈ పిల్లల పేరుతో డిపాజిట్ చేయండి అమ్మ కొంత మీరు పెట్టుకొని కొంత పేరుతో 5 లక్షలు డిపాజిట్ చేసి ఒక 10 లక్షల రూపాయలు ఇంకా 2 కోట్లు వస్తాయి అవి కూడా పెట్టుకో తర్వాత పిల్లలు బాగా చదివించి నేనే చదివిస్తారు పిల్లల్ని చదివిద్దాం వాళ్ళ గార్డియన్ ఉంది వాళ్ళ పైన చూసుకుంటే మంత్రి నువ్వు అనాథు కాదు ఇద్దరు ఇబ్బందులు లేవు మేమందరూ ఉన్నాం మనిషి లేడు కానీ త్యాగంగా ఉంటుంది నేను అండగా ఉంటా ధైర్యంగా ఉంటా ఉన్నాయమ్మా మన చేతులు లేని మన చేతులు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి మా కష్టాలు వస్తాయి భగవంతుడు క్రియేట్ చేస్తాడు మీరంతా తెలుగుదేశం పార్టీ కుటుంబం అమ్మాయి రాష్ట్రం కోసం త్యాగం చేశారు మీరు అర్థం చేసుకోవాలి అన్న మీడియా ఇక్కడ కాదు వేరే చోట స్టాండ్ అరేంజ్ చేశారు చూసుకోవాలి మీరు కుటుంబాన్ని సహాయం చేయడం ఒక ఆస్పెక్ట్ కట్టుకో మనమే తీసుకోవాలి ఒక కుటుంబానికి 26 లక్షలు వస్తుంది తర్వాత కూర్చొని మాట్లాడాలి చదువులు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ చూస్తుంది సార్ మీకు హామీ ఇచ్చాడు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యం చెప్పే మేమకి ఓకేనా సరే కానీ ఒకరిని చదివిస్తాను మీరు ధైర్యంగా ఉండండి జరిగింది అన్యాయం ఇంకా నేను నాన్నది వెళ్ళాను కానీ ఇక్కడ అన్ని విధాలు అందరికీ వస్తాం ధైర్యంగా మేము ముగ్గురు చదివిస్తాం మీరు కూడా అదే నాకు అర్థమైంది నాకు అర్థమైంది మా మన చేతలు లేక నాకు భగవంతుడు వక్రీకరించాడు ఆ మూమెంట్ లో మనం దురదృష్టం మీరు కూడా అదే నాకు అర్థమైంది నాకు అర్థమైంది మా మన చేతలు లేక నాకు భగవంతుడు వక్రీకరించాడు ఆ మూమెంట్ లో మనం దురదృష్టం మన చేతలు లేడు కదా మన చేతల్లో ఉండే పని మనం చేయగలుగుతాం కానీ నేను కూడా ఎట్లయితే అనుకుంటావు నేను కూడా చేరుకోను ఆయన చేయగలిగితే కుటుంబానికి జరిగిన అన్యాయం చాలా నీకు తండ్రిని తేలేము అలాంటి తండ్రిని పోగొట్టుకున్నాం ఒకసారి భగవంతుడు చిన్న చూపు చూశా
ధైర్యంగా ఉండమ్మా, పిల్లల కోసం ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు, నువ్వు కూడా ధైర్యం చెప్పాలి తమ్ముడు. ఎందుకంటే మనకు నానం ధైర్యం అది ఇంపాసిబుల్, మన చేతల్లే కాదు. భగవంతుడు వస్తాను సృష్టిస్తా ఉండు కొన్ని కష్టాలు. మీరు ఊహించారా నీకు ఈ వయసులో ఇది వస్తుంది? ధైర్యం కార్తికాయ, నువ్వే ధైర్యంగా ఉండాలి, అందరికి ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పాలి తప్పని అంతా ఉన్నా నేనే నీకు పని గుర్తుపెట్టుకో. ఎప్పుడుదా సరే నీకు ఏ కష్టం వచ్చినా నాకు టచ్ లో సరేనా? ధైర్యంగా ఉండు, నేనున్నా నీకు అండగా. పెద్దాను పెద్దాను.